ఆర్బీఐకి సంబంధించి 1.76 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ ప్రభుత్వానికి దఖలు కావడం, దాని మీద బెదిరించి లాక్కుంటున్నారు, వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారు అన్నటువంటిది రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నటువంటిది. ఆర్బీఐ దగ్గర పెట్టుకుని ఉంచేటువంటి దానికి ఒక సేఫ్టీ కోసం అని చెప్పేసి పెడుతుంటారు. వీటిట్లలో మిగులు నిధులు ఉన్నటువంటి సందర్భంలో గతంలో ఎలా అంటే 2009వ సంవత్సరంలో ఈ సర్ప్లస్కి సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తీసుకొచ్చుకుంది 25,009 కోట్లు. 2010లో ప్రభుత్వానికి వెళ్ళినటువంటి 18,759 కోట్లు. 2011లో 15,009 కోట్లు. 2012లో 16,010 కోట్లు. 2013లో 33,010 కోట్లు. 2014లో 52,679 కోట్లు. 2015లో 65,896 కోట్లు. 2016లో 65,876 కోట్లు. 2017లో తక్కువగా 30,659. 2018లో 50,000 కోట్లు. 2019లో ఇప్పుడు 176,051 కోట్లు. ఇది సేఫ్టీ కోసం అని చెప్పి ముందుకు అక్కడ ఉంచినటువంటి వాటిని ఇక్కడ చేస్తుంది. ఇక్కడ బేసిక్గా అయితే వీటిని మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా తప్పే. వీటిని ఏమన్నా మోడీ ఇంటి దగ్గరకో లేకపోతే కనుక అద్వానీ ఇంటి దగ్గరకో డబ్బులు పంపించేసి సరదాగా ఖర్చు పెట్టుకోవడానికి జల్సా చేసుకుంటే తప్పు అవుతుంది. ప్రభుత్వానికి దఖలైనటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా మిస్యూజ్ చేస్తే తప్పు అవుతుంది. ప్రస్తుతం సంక్షోభం వస్తుందని తెలుసు, ఆర్థిక సంక్షోభం. ఆ వస్తున్నటువంటి దానికి ఉద్దీపనగా ముందు బ్యాంకులకు సంబంధించినటువంటి ఎన్పిఏల అమౌంట్ ఏదైతే వెంటనే దానికి ఎన్పిఏలన్నీ దుర్మార్గం అంటే నిజమే, ఎన్పిఏలు దుర్మార్గమే, ఇచ్చింది ప్రభుత్వాలే, అక్కడ కట్టంది కూడా అప్పుడు ఉన్నటువంటిదే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇవ్వబడింది. ఇప్పుడు ఏం చేద్దాం వాటికి? దానివల్ల బ్యాంకులు మూతపడుతున్నాయి, దానివల్ల బ్యాంకులు సంక్షోభాల్లో కూరుకుపోతున్నాయి, దానికి పరిష్కరించాలా? సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్నది చిట్ట చివరి పైసా దాకా లాక్కొస్తున్నారు. అదే కదా విజయ్ మాల్య చెప్పేది, నీరవ్ మోడీ ఏడ్చేది, విజయ్ చోక్సీ పక్క దేశాల్లో ఉండి కొట్టుకుంటున్నది. ఇదివరకు వాళ్ళు అవన్నీ చేసి దర్జాగా తిరుగుతూ ఉండేవాళ్ళు, విమానాల్లో తిరుగుతుండేవాళ్ళు, మనకే కటింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే దొంగల్లాగా దాక్కుని పారిపోయి ఇతర దేశాల్లో బతుకుతున్నారు. అది కదా సాధించాల్సింది, అదే కదా జరుగుతుంది. అలాగని ఆ దొంగలను చూసి ఇక్కడ బ్యాంకులను బాగు చేయకపోతే రేపు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కదా నష్టం. ఆ యాంగిల్లో ఒకటి. ఇంకొకటి, ఇక్కడ రేపు పొద్దున వీటిని ఎట్లా ఖర్చు పెడతారు అంటే చిన్న సన్నకారు రైతులకి పెంచుకుంటూ వెళ్తారా, మధ్యతరగతికి ఎక్కువ ఇస్తారా, ఖర్చులు రియల్ ఎస్టేట్కి ఎక్కువ ఇస్తారా? ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ రంగం కనుక సక్సెస్ అయితే 64 రంగాలు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దశలో వాళ్ళకి ఇస్తారా? ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నలే. బట్ అవన్నీ జరగాలి. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షం విమర్శించాలి కూడా. ప్రతిపక్షం విమర్శించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు అన్నట్టుగానే విచ్చలవిడి అవుతుంది. ప్రతిపక్షం విమర్శించినప్పుడు అధికారపక్షం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది. విమర్శించడము తప్పు కాదు, అదే సందర్భంలో అధికారపక్షం తీసుకోవడము తప్పు కాదు. ఇక్కడ తీసుకున్న దాన్ని ప్రజలకు ఎలా ఖర్చు పెడతారు అన్నటువంటిదే అందరూ ఎదురు చూస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏంటి అనేటువంటిది వేచి చూద్దాం.